సార్ ప్రస్తుతం మీరు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మాకు తెలిసి మీరు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఎలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయి పరిపాలనలో ఎలాంటి లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందని ప్రధానంగా ఏదైతే ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా ఏ తరహా కుంభకోణాలు జరిగినాయి దీని పర్యావసం పర్యావసానము రేపు గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది పెద్ద కుంభకోణాలు లెక్క ఓకే సార్ ఇప్పుడు అంటే లిక్కర్ కుంభకోణాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక సినారియో ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక సినారియో ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రైవేటు డిస్లరీస్ ఉన్నాయి ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభు ప్రజ ప్రైవేటు వ్యక్తులే మధ్యాహ్నం అమ్మేవారు ఓకే సార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కంప్లీట్గా మధ్యాహ్నం ప్రభుత్వంలోకి తీసుకొచ్చేసాడు ఓకే సార్ తీసుకొచ్చి ఏం చేశాడు అంటే తనకి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మెజారిటీ అంటే నైంటీ పర్సెంట్ వాళ్ళందరినీ బిజినెస్ బిజినెస్లో పెట్టేశారు మ్యానుఫ్యాక్చర్ ఓకే సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష క్వార్టర్ బాటిల్స్ భూమి భూమి బీర్ ఏదో ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్రపోయేటప్పుడు ఎప్పుడో అది భూమి అని గుర్తొచ్చిందంటే దాని పేరు ఓకే ఆ భూమి భూమి బీర్ అనేది ఒక లక్ష బీర్లు ప్రొడక్ట్ చేశాడు అనుకోండి లక్ష బీర్లు ప్రొడక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీర్కి యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అయింది అనుకోండి ముప్పై రూపాయలు ఖర్చు అయింది అనుకోండి ఈ ముప్పై రూపాయలు ఖర్చు ఇప్పుడు ముప్పై రూపాయలు బీర్ ఖర్చు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే దాంట్లో పదిహేను రూపాయలు మార్జిను తయారు చేసేవాడికి ఉంటుంది పదిహేను రూపాయలు ప్రొడక్టివిటీ ఖర్చు అవుతుంది ఓకే సార్ సో ఈ ముప్పై రూపాయలు ఖర్చు అయినటువంటి బీర్ బాటిల్ని ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి డెబ్బై రూపాయలు అమ్ముకునేవాళ్ళు అంటే నలభై రూపాయలు మార్జిన్ కమ్ముకునేవాళ్ళు ఎంత ఈ నలభై రూపాయల మార్జిన్లో ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కొంత ఉండేది సో ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కొంత ఉండేది కాబట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది మద్యం మీద బాటిల్ అమ్మాలి అంటే అమ్మాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ట్యాక్స్ ఎక్కువ కట్టాలి చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది సో అంటే ఒక బీర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు రా మెటీరియల్ పదిహేను రూపాయలు దాని తయారీకి డిస్కలవరీకి అయ్యేది పదిహేను రూపాయలు ఓవరాల్గా ఆ బీరు బాటిల్ బయటికి రావడానికి ముప్పై రూపాయలు అది వచ్చి షాపులో డెబ్బై రూపాయలు అమ్మేసి మిగతా నలభై రూపాయలు ఈయన ప్రాఫిటబులిటీ కొంత పెట్టుకొని అమ్మే వ్యక్తికి కొంత పెట్టుకొని మిగతా ప్రభుత్వానికి పన్ను కట్టేవాడు ఇది ముందు షేర్ ఇప్పుడు సిస్టమ్ ఏంటి అంటే ఇదే సిస్టమ్ చెప్తా ముప్పై రూపాయలు మ్యానుఫాక్చరింగ్ ఖర్చు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అతనికి వెళ్తుంది పది రూపాయలు రా మెటీరియల్ ఖర్చు ఈ ఇరవై రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి షేర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుచరుడే కదా జగన్మోహన్ రెడ్డికి ఇరవై రూపాయలు వెళ్ళిపోద్ది అతను కమిషన్ ఇస్తాడు అంతే దీంట్లో ప్రాఫిటబిలిటీ జగన్ ఇది ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వానికి ఇచ్చేది రెండు వందల రూపాయలకి అంటే నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు బీర్ బాటిల్ అమ్మితే ఈ నూట యాభై రూపాయల్లో మీరు వెళ్ళి ఇప్పుడు బీరు బాటిల్ కావాలని అడిగితే క్యాష్ అడుగుతారు ఓకే సార్ నో ఏటీఎం పేటిఎం ఏ ఫోన్పే గూగుల్ పే ఇస్ అలౌడ్ ఓకే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి ఏ లెక్కర్ షాప్లో కూడా ఒక్క రూపాయి కూడా క్యాష్ పేమెంట్ తప్ప ఆన్లైన్ పేమెంట్ అలౌడ్ ఓకే నూట యాభై రూపాయలు పెట్టి మీరు బాటిల్ కొంటే దాని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే ప్రభుత్వం అధికారికంగా జమ అయ్యేది కేవలం యాభై రూపాయలు అరవై రూపాయలు మాత్రం ఓకే సార్ అంటే ఒక నూట యాభై రూపాయల బీర్ బాటిల్లో నూట ఇరవై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది సార్ అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మితే ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఒక మధ్యలో జరిగింది ఓకే సార్ రేపొద్దున ప్రభుత్వం మారటంతో ఫస్ట్ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ మధ్య మీద పడేది ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మంత్రులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఓకే నేను చెప్తున్నా సార్ రెండు వేల ఇరవై నాలుగులో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒక బ్లాక్ ఉంటుంది సార్ దాని పేరు వైఎస్ఆర్సిపి అధికారిక నిలయం ఓకే సార్ జైల్లో రోజాకు ఒక బ్లాకు ఓకే పేరి ఒక బ్లాక్ కొడాలి వంశీకు నానికు ఒక బ్లాక్ అమర్నాథ్కి ఒక బ్లాకు తర్వాత జోగి రమేష్కు ఒక బ్లాకు ముఖ్యమంత్రి గారికి అన్ని హంగులతోటి చాలా చక్కని బ్లాకు అసలు ఐదు సంవత్సరాల పాటు బయట వాతావరణం అసలు ఎలా ఉంటుందా అని హిమాలయాల్లో ఉండే అంత చల్లని ఏసీలతోటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వీళ్ళకి అందరికీ చక్కని బ్లాకులు రెడీ చేసి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ప్రజలంతా కూడా చాలా జుగుప్సాకరంగా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మీరు మీకు పాలిటిక్స్ తెలిసిన ఏజ్ నుంచి చూసుకుంటే కనుక ఈ తరహా ఎప్పుడైనా చూసారా అసలు ఈ ఎందుకు అంత ప్రజల మీద కావచ్చు ఓటేసే ప్రజల మీద భయంతో మనం నోరు జారితే ఓట్లు పడవేమో అనేటటువంటి భయంతో ఉండాల్సినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కనీసం చట్టసభల్లో ఒక నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గంలో సమస్య ఇది అని చెప్పడానికి చ చట్టసభ పెడితే తిట్టుకోవటానికి చట్టసభ పెట్టినట్టు ఉంది అసలు ఈ వ్యవస్థ చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటలు కానివ్వండి మీరు మాట్లాడేది కానివ్వండి చాలా సూటిగా సిన్సియర్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ప్రజలకు మీ ద్వారా చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక పరిమితికి మించి అబ్యూజింగో లేకపోతే క్రిటిసిజం అలౌడ్ అండి సార్ ఎందుకంటే సిస్టమేటిక్గా కోర్టులో జరిగినట్టు కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేయలేము ఓకే కానీ ఒక పరిమితి ఉంటుంది కానీ ఒక కార్యకర్త మాట్లాడచ్చు సార్ ఇప్పుడు ఒక మినిస్టరు ఎవడరా లఫూట్గా లంగా నా కొడక ఓకే చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకుని సార్ కొడాలి ఓకే మాట్లాడే ఫోర్ ట్వంటీ నా కొడుకులారా అంటే ఒక మంత్రి కాన్స్టిట్యూషనల్ అది ఓకే రాజ్యాంగపరమైనటువంటి పదవి ఓకే మనం అక్కడ కూర్చొని మాట్లాడేటువంటి మాట నేను వైఎస్ఆర్సిపి నాయకులను కూడా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఒక ప్రెస్ మీటు వైఎస్ఆర్సిపి నాయకులు పెట్టే ప్రెస్ మీటు తల్లి తండ్రి కొడుకు భార్య కూర్చొని చూడలేరండి ఓకే సార్ ఏ సర్టిఫికేట్ సినిమా లాంటిది అది ఓకే పచ్చి బూతులు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లు అసెంబ్లీలో ఒక మాజీ మంత్రి నారా లోకేష్ ఎవరికి పుట్టాడో చెప్పమంటావా అని మాట్లాడే ఒక మంత్రి ఓకే సార్ అసెంబ్లీలో లేని ఒక మహిళ గురించి ఆమె అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక ఎలిగేషన్ చేసి ఒక ఒక వ్యక్తి యొక్క మాజీ ముఖ్యమంత్రి భార్య యొక్క శీలాన్ని కూడా అసెంబ్లీలో టెస్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అసెంబ్లీ నడిచింది సార్ ఈసారి సార్ చరిత్ర క్షమించకూడదు ఎవరైనా సరే నేను రేపునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఓకే జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి పార్టీలో మంత్రుల పుట్టుక గురించి మాట్లాడినా బికాస్ అసెంబ్లీ అ ప్లేస్ అండి ఓకే ఒక పూజారికి గుడి ఎలాంటిదో ఒక జడ్జికి న్యాయస్థానం ఎలాంటిదో ఓకే ఒక ఎమ్మెల్యేకి అది ఒక పవిత్రమైన స్థలం దాని విలువ తెలియని దరిద్రులు సొంటలు దద్దములు పనికి మాలిన బ్యావర్సనాయుడు వీళ్ళంతా సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా ఓకే సార్ వీళ్ళకి ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఉండే విచక్షణ కూడా లేని నీచ నికృష్టులు అని నేను అభివర్ణించగలను ఎందుకంటే వీళ్ళ పాదం తాకిన అసెంబ్లీ పసుపు నీళ్లతో కడగాలి ఒక రెడ్ అంటే కుంకుమ నీళ్ళతో కడగాలి దాన్ని పెనాయిల్తో పరిశుభ్రం చేయాలి వీళ్ళు అధికారంలో దిగిపోయిన తర్వాత ఓకే నేనైతే ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళకి ఒక సజెషన్ చెప్తాను ఓకే సార్ ఇలాంటి దరిద్రులు కూర్చున్న ఈ అసెంబ్లీ ఓకే పరిశుభ్రం చేయండి ముందు పెనాయిల్ తోటి మొత్తం అంగుళం అంగుళం కడగండి ఈ ఈ ఈ మురికి ఓకే సంవత్సరం పాటు కడిగిన పోద్ధం చెప్పటం లేదంటే మీరు అసెంబ్లీ సమావేశాలు ఓకే మీరు ఏ అసెంబ్లీ సమావేశాలైనా పెట్టుకొని చూడండి ఓకే సార్ ఒక విచక్షణ కలిగినటువంటి చర్చ ఇదిగో ఈరోజు ఈ అంశం మీద చాలా అద్భుతంగా చర్చ జరిగింది శ్రవణ్ గారు ఓకే అని మీరు నాకు ఒక రోజు చూపించండి సార్ నేను అపాలజీ చెప్తాను వైఎస్ఆర్సీపీ నాయకులకి సార్ ఒక్క చర్చ జరగల నాలుగున్నర సంవత్సరాల్లో దేనికోసం అండి అసెంబ్లీ ఆడవాళ్ళని తిట్టడానికా ఓకే మీ జగన్మోహన్ రెడ్డిని పొగొడటానిక గన్ను కంటే ముందు వస్తాడని చెప్పిన రోజా ఓకే ఏ కంతలో దాక్కుంది ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్ని ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పాలల్లో పాలు వేస్తే పాలు వస్తే నీళ్లు వేస్తే అన్నం వద్ది అన్నం వేస్తే పాయసం వద్ది అని చెప్పిన ఉండవలసి పచ్చిపూతులు పెడతా అవును సార్ సో పొగడ్తలకి వేదిక కాదండి అది మెచ్యూరిటీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా మీరు వాళ్ళు వాళ్ళేమో వాళ్ళేమో పొగట్టం ఈయనేమో దాన్ని ఏమంటారు వికలాంగ పిల్లలు ఎందుకు నవ్వుతారో తెలియకుండా నవ్వుతారు కదా అలా ఈ ముఖ్యమంత్రి నవ్వటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చూడటం ఎవరైతే ప్రతిపక్ష నాయకుడిని ఫినిష్ అనేటటువంటి పద్యాలం గతంలో ఎవరన్నా స్పీకర్లు ఆ విధంగా మాట్లాడటం చూశారు ఎందుకంటే ఒక తండ్రి లాంటి వ్యక్తి ఏ పార్టీలకు అత్యత్తంగా వ్యవహరించే పరిస్థితి స్పీకర్ అంటే ఎవరండి సార్ ఏ పార్టీ ప్రతినిధి వైసీపీ కావచ్చు కానీ సార్ కాకపోతే ఒకసారి స్పీకర్ అయిన తర్వాత పార్టీ ప్రతినిధి ఉండదండి అదే కదా సార్ ఓకే స్పీకర్ ఈస్ అ న్యూట్రల్ మ్యాన్ ఓకే ఈ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ అవును సార్ బౌన్ జగన్మోహన్ రెడ్డి బూట్లు తుడిచే ఒక బ్యాచ్లో ఈయన కూడా ఒకడు సార్ ఈ ఇనే పెద్ద పాత్ర పోషిస్తారని అనుకో మాకండి స్పీకర్ అయితే ఎవడు గొప్ప పెద్ద గొప్ప ఏం కాదు స్పీకర్ అయితే ఎవర్నైనా విమర్సిించే హక్కు పౌరుడి సార్ ఓకే స్పీకర్ను హక్కు నాకు లేదు సార్ వాస్తవంగా వి షుడ్ ది చైర్ ఓకే కానీ ఆ రెస్పెక్ట్ నీకు లేదు ఓకే మీ చైర్ మీద నీకు లేదు ఓకే ఆ చైర్ నీ ఆ చైర్ మీద నీకు లేనప్పుడు నీ మీద మాకు ఉండాల్సిన అవసరం లేదు కదా ఓకే సార్ సో కాబట్టి స్పీకర్ అయినా మంత్రులైనా ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా పరమానందే శిషులతో సమానం సార్